ప్రస్తుత వన్డే ప్రపంచ కప్ లో రేస్ లో దూసుకుపోతున్న ఫైవ్ టైం వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని భారీ దెబ్బ తగిలింది ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ ఓపెనింగ్ బ్యాటర్ మిచెల్ మార్స్ వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి పయనమయ్యాడు అయ్యాడు వరల్డ్ కప్ లో తదుపరి ఆడబోయే మ్యాచ్ల కథను అందుబాటులో ఉండడాన్ని తెలుస్తుంది ఊహించని ఈ పరిణామంతో ఆసీస్ క్రికెట్ వర్గాలు కంగు తిన్నాయి అభిమానులు కూడా షాక్ కు గురయ్యారు వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఆసీస్ ఇన్ఫామ్ ప్లేయర్ సేవలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మరోవైపు ఆశీస్ మరో స్టార్ ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వాల్ సేవలను సైతం జట్టు కోల్పోయింది తలకు తీవ్ర గాయం కావడం చేత నాలుగవ తేదీన ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ కు దూరం కానున్నాడు దీంతో ఆశీస్ ఇద్దరు స్టార్ ఆల్రౌండర్ల సేవలను కోల్పోవడంతో అభిమానులు తీవ్ర దిగ్భాంతికి గురవుతున్నారు ప్రస్తుత వరల్డ్ కప్ లో మార్స్ మ్యాక్సి ఈ ఇద్దరు భీకర ఫామ్ లో ఉన్నారు ఇది ఇలా ఉంటే ఆసిస్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి పాయింట్ల లో మూడో స్థానంలో కొనసాగుతుంది అలాగే న్యూజిలాండ్ కూడా అన్నీ పాయింట్లతో పాయింట్ల టేబుల్లో నాలుగో స్థానంలో ఉంది ఇలాంటి సమయంలో ఆసిస్ సెమీస్ బెత్తు ఖాయం చేసుకో ంటే తదుపరి మూడు మ్యాచ్ల్లో ఓ రెండు మ్యాచ్లు తప్పనిసరిగా గెలవాల్సి ఉంది దీంతో ఇద్దరు స్టార్ ఆల్రౌండర్లు జట్టుకు దూరం అవడంతో ఆస్ట్రేలియా ఫ్యాన్స్ తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు